అందరికీ నమస్కారం అండి. పుష్ప ద రైజ్, ఇందులో నా క్యారెక్టర్ పేరు మంగళం శ్రీను. మంగళం శ్రీను అంటే అది ఒక ఈవిల్ క్యారెక్టర్ అండి, నెగిటివ్ క్యారెక్టరు. సో లైఫ్లో ఇంత పెద్ద క్యారెక్టర్ నా ఏజ్కి ఇంకొక 10 ఏళ్ళు పెద్దోడిగా 12 ఏళ్ళు పెద్దోడిగా చేసిన క్యారెక్టర్ అండి. నేను ఎప్పుడు లైఫ్లో అలాగా నా ఏజ్ దాటి వేరే ఏజ్ గ్రూప్కి వెళ్ళి నేను ఆ షూస్లో నుంచి చేయలేదండి ఇప్పుడు దాకా. ఫస్ట్ టైం యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చింది హైదరాబాద్. యాక్చువల్గా నెగిటివ్ యాక్టర్ అవుదామని వచ్చాను, విలన్ క్యారెక్టర్లు చేయాలని వచ్చాను. యాక్చువల్లీ కమెడియన్ అయ్యాను, అలా 10 ఏళ్ళు గడిచింది. తర్వాత మెయిన్ లీడ్ అయ్యాను, హీరోగా 10 ఏళ్ళు గడిచింది. తర్వాత మళ్ళీ విలన్గా ఇప్పుడు శ్రీమన్నారాయణ దయ వల్ల విలన్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది నేచరు. దీనికి మెయిన్ రీజను 2 కళ్ళులాగా. ఫస్ట్ మెయిన్ రీజను సుకుమార్ గారు నేను మంచి క్యారెక్టర్ చేద్దాం డార్లింగ్ అంటే, డార్లింగ్ చేయాల్సింది ఏమీ లేదు, అన్నీ చూపించేసావు, అన్నీ చేసేసావు, ఏదైనా నువ్వు ఇప్పుడు దాకా చెయ్యింది నాకు చేయించాలని ఉంది. ఇందులో కామెడీ మర్చిపోదాం, ఒక నెగిటివ్ చేయిందాం అనుకుంటున్నాను అన్నారు. దానికి మన ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది కదండి, ఫస్ట్ లాక్డౌన్లో ఉండగా జరిగిన డిస్కషన్, అప్పుడు ఫోన్లో జరిగిన డిస్కషను, అప్పుడు వీడియో దీని ద్వారా మాట్లాడుకున్నప్పుడు అన్నారు, ఒకటి పంపిస్తాను గెటప్, అది ఒకసారి నువ్వు రెడీ అయ్యి సేమ్ ఫోటో తీసి ఒకసారి పంపించన్నారు. అదే ఈ మంగళం సీన్ గెటప్ పంపించారు నాకు. సో ఇదంతా చూశారు బన్నీ గారు, మిగతా అంతా మైత్రి నవీన్ గారు కానీ, రవి గారు కానీ, చెర్రీ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఓటేశారు దానికి. అలా పుట్టిందండి నాకు వాళ్ళ విషయంలో క్యారెక్టర్ ఎప్పుడు పుట్టింది, అలా నాకు అదృష్టం దక్కింది. సో ఈరోజు ఏదో లేట్ అయ్యే కొద్దీ మనకి ఏమంటారు, మనకి ఏదన్నా మనం ఏదైనా కష్టపడుతున్నప్పుడు జెన్యున్గా అది లేట్ అయిపోతుంది అనుకోండి, మన అంబిషను అది ఇంకా సాలిడ్గా వస్తుంది రాసి పెట్టినప్పుడు అంత లేట్ అవుతుంది అంటానికి. ఈరోజుని ఓన్లీ ఒక తెలుగుకే కాకుండా ఆల్మోస్ట్ 5 లాంగ్వేజెస్లో ఒకేసారి విలన్గా ఇంట్రడక్షన్ ఇచ్చే అదృష్టం కల్పించారు. ఇన్నాళ్ళు నేను చేసిన క్యారెక్టర్లు వేరండి, ఇది వేరండి. ఇన్నాళ్ళు నేను నా మాటలే మాట్లాడి, నా స్లాంగే మాట్లాడి, నా ఇదే మాట్లాడి, నా ఏజ్లో ఉన్నోడదే చేశా. లైఫ్లో ఫస్ట్ టైం వేరే స్లాంగ్ మాట్లాడుతూ వేరే ఏజ్ గ్రూప్లోకి వెళ్ళి వేరే గెటప్లో ఉండి చేశానండి. ఇది మ్యాక్సిమం ట్రై చేశాను, అంటే ఆ క్యారెక్టర్లోనే ఉండటానికి ట్రై చేశాను. ఆ క్యారెక్టర్ ఆ షూటింగ్ ఉందంటే నాకు ఎలాగంటే, ఈ క్యారెక్టర్ ఏమో పొద్దున్న, ఆ పొద్దున్న F3లో అదంతా ఫుల్ నా టైప్ లాంగ్వేజ్, నా సునీల్ ఓల్డ్ సునీల్ టైప్ కామెడీ అదంతా చేసి నైట్ అయితే ఈ సెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మారిపోవటం. అంటే అంత ముందు జరిగింది మైండ్లోంచి కొంచెం తీసేయడానికి ప్రయత్నిస్తూ అలా మ్యాక్సిమం, అంటే మరీ కష్టపడి చేసిన అనకూడదు, కష్టపడి ఎవరికోసం చేస్తున్నాను నేను, నా కోసమే కదా, అంత గురించని అనకూడదు, అలా అన్నాను. కానీ ఈ క్యారెక్టర్లో మ్యాక్సిమం క్యారెక్టర్ న్యాయం చేయడానికి ట్రై చేశానండి. చాలా ఛాలెంజింగ్ అండి. ఫస్ట్ డే అయితే లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ డే అయితే టోటల్గా నేను వెస్ట్ గోదావరిలో పుట్టాను, నాది ఆ వెస్ట్ గోదావరి ఏమంటారు అట్టించి నేను మిస్ అయిపోతానేమో ఒరిజినాలిటీ అని. ఇక్కడ హైదరాబాద్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా సరే నా ఒరిజినాలిటీ మిస్ అయిపోద్దేమో అని నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నోళ్ళే. సో చుట్టూ గ్యాంగ్ అంతా అదైనా నాది ఈ స్లాంగ్ వాళ్ళు ఎంజాయ్ చేసేవారు, వాళ్ళ స్లాంగ్ నేను ఎంజాయ్ చేసేవాడు, కానీ ఏది అడాప్ట్ చేసుకోవాలి భయం వేసింది. అలాంటిది ఫస్ట్ టైము స్లాంగ్లో మాట్లాడటం అనేది నాకు చాలా టెన్షన్ పడ్డాను ఆ రోజుని. పడితే అప్పుడు సుక్కుని బన్నీ గారు అన్నారు, ఆ డైలాగ్ మీద కాదండి, ఆ కంటెంట్లో కంటెంటే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, డైలాగ్ వద్దు, ఫస్ట్ కంటెంట్ మీరు మీ స్లాంగ్లో ఎలా మాట్లాడతారో అనుకోండి,
తర్వాత ఈ స్లాంగ్కి కన్వర్ట్ చేసుకోండి అంటే నాకు సెకండ్ డే నుంచి కొంచెం అందులో సెకండ్ డే అందరూ చాలా చాలా బాగుంది చాలా బాగా చేశారని చెప్పారండి లొకేషన్లో. అసలు నాకు కాదండి, నేను కాదు యాక్చువల్గా ఫ్యాక్ట్ అయితే ఆ ఫేసు నాది కాదు, ఆ ఏజ్ ఆ గెటప్ నాదిగా. నేను దీని గురించి చేసింది ఏదన్నా ఉందంటే ఇంటికి వెళ్ళి కూర్చుని ఆలోచించేటప్పుడు న్యాచురల్గా ఉండాలి. ఇక్కడ అంతా ఏంటంటే అందరూ న్యాచురల్గా పెర్ఫామ్ చేస్తున్నారు. ఒక మంచి న్యాచురల్ కంటెంట్ని కమర్షియల్ వెదర్లో న్యాచురల్గా పెర్ఫామ్ చేస్తున్నారు. సో వాళ్ళతో నేను మళ్ళీ నేను న్యాచురల్గా లేదంటే నేను ఎక్కువ డ్రామాటిక్గా ఉంటే మొత్తం ఆ న్యాచురాలిటీ మిస్ అయిపోతుంది. ఇప్పుడు సినిమా చాలా మారుతుంది కదండి. ఫస్ట్ టైం మీరు ఒక అంటే ఒక న్యాచురల్ వెదర్ న్యాచురల్ పెర్ఫార్మెన్సెస్తో ఒక కమర్షియల్ ఇంపాక్ట్తో సినిమా చూస్తారండి. అది దానికి నా తరపున నేను చేసింది ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఇతను మంగళం సీన్ ఎప్పుడు 24 అవర్స్ స్మోకరు, సో నోట్లో ఎప్పుడు సిగరెట్ ఉంటుంది. చేయి తీసేసినా నోట్లో మట్టికి సిగరెట్ ఉంటుంది, చేతిలో ఉంటుంది లేదా నోట్లో ఉంటుంది సిగరెట్. జనరల్లీ నేను చూసినప్పుడు ఒక 50-55 ఇయర్స్ నియర్ బై 60 వచ్చేసేటప్పటికి మనకి ఇవి ఉంటాయి కదండి, ఇవి ఈ నవ్వేటప్పుడు ఇవి ఉంటాయి కదా, దీని మీద కొంచెం బుగ్గలు జార్నీ అంటారు కదా, దీని మీద కొంచెం మనకి పట్టు గ్రిప్ పోతుందండి. నేను చాలామంది మా పెద్దవాళ్ళని తాతగారు నాన్నని చూసినప్పుడు వాళ్ళు ఇది కొంచెం ఇది పోయి ఇది జారుతుంది ఇలాగా. సో అదొకటి పగేటి స్మోకర్ అంటున్నారు. సో స్మోక్ చేసేటప్పుడు ఇలా 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 పెట్టి లాగాల్సి వస్తుంది. అంటే దాన్ని ఏమంటారు కూల్ డ్రింక్ తాగినట్టు అని లాగం సిగరెట్ని, అందుకు ఇలా అంటాం కదండి లాగేటప్పుడు. ఇలా అనేటప్పుడు కూడా ఈ ఫోల్డ్ అవుతుంది కదా, ఆ త్రూ అవుట్ అది మెయింటైన్ చేయటం, దీని ఫీల్ వదిలేయటం, ఆ డైలాగ్ చెప్పటం. అండ్ చేసేటప్పుడు ప్రతి మనిషి ఆర్టిస్ట్ ఎవరిదన్నా ఉంటే మనం రియల్ లైఫ్లో మాట్లాడతాం కదా సార్, ఆ కళ్ళలోకే చూసి మాట్లాడతాం. అలాగే జనరల్గా ఒక 55 ఇయర్స్ ఉండి ఒక స్మోకింగ్ చేస్తున్న వ్యక్తి బ్యాడ్ హ్యాబిట్స్తో ఉండి డ్రింక్ చేస్తున్న వ్యక్తికి హెల్త్ కండిషన్ బాడీ ఫిట్నెస్ అలా ఉండవు. అందుకు కొన్నిసార్లు మనకి మనం మాట్లాడేటప్పుడు ముక్కు కనుక ఇదైపోతే అని వస్తుంది కదండి ఒకటి, అది న్యాచురల్గా అది కూడా ప్లాన్ చేయకుండా కాలుస్తూ సీన్ చేస్తూ నిజంగా మనకి కనుక అలాంటిది వస్తే దాన్ని ఆపకుండా అది ఏమొస్తే అలా అంత ఇదిగా నాకు ప్రిపరేషన్ ఇచ్చి నన్ను అందులోకి ఇంజెక్ట్ చేసి నాకు లొకేషన్లో కూడా బన్నీ గారు చాలా హెల్ప్ చేసి దానికి ఆయన సీన్సే కాకుండా వేరే వాళ్ళు సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన ఏంటంటే ఆయన నిష్ణాతులు అయిపోయారు. ఆయన లాక్డౌన్ టైంలో అసలు మొత్తం యాక్సెంట్ గీక్సెంట్ ఇరగొట్టేసి మామూలుగా ఇంకా అంటే మామూలు మనం ఎలా మాట్లాడుతున్నాం మామూలు స్లాంగ్ అలాగే ఆయన ఆ స్లాంగ్లో మాట్లాడేస్తున్నారు. సో నాకు అందుకు ఆయన టిప్స్ అని చెప్పడం వల్ల నాకు మెయిన్ స్లాంగ్ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోకుండా పెర్ఫార్మెన్స్ మీద బాగా చూపించడానికి హెల్ప్ అయింది. కమాండింగ్గా ఉండే క్యారెక్టర్ అండి. అంటే క్యారెక్టర్ ఏంటంటే చిన్న క్యారెక్టర్ కాదండి, లైఫ్లో మొత్తం డక్క ముక్క తినేసి మొత్తం ఆ వెదర్ నాడు చుట్టూ ఉన్న వెదర్ని కంట్రోల్లో పెట్టుకుని ఒక న్యాచురల్గా రియల్ లైఫ్లో ఎలా ఉంటారో మనకి మీరు చూస్తే ఎప్పుడన్నా అతను ఎవరో పెద్ద డాన్ అంట పెద్ద తోపు అంట అన్నప్పుడు అతను ఎవరో పెద్ద ఇది అంట అన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకేమి ఎలా మనం రాగానే వాళ్ళు మనం ఇలా చూస్తూ అలా ఉండరు కదండి, న్యాచురల్గా ఉంటారు కదా. అలా మోర్ న్యాచురల్ చేయడానికి ఈ సినిమాలో అందరూ ట్రై చేసిందండి. అవునండి, ఆబ్వియస్గా ఇంట్లో ఫ్యాక్ట్ అయితే మనం చీఫ్ మినిస్టర్ అయినా హోమ్ మినిస్టర్దే ఉంటుంది కమాండ్ ఆదిశక్తి ఆడది అందు గురించని ఆవిడ కమాండ్ నా మీద ఆవిడ కమాండ్ ఉంటుందండి. దాన్ని అది ఎలా చెప్పాలో మీకు తెలియట్లేదండి. అది ఫేస్ అదే అది అది కొత్త వెదర్ అండి. అది చెప్తే ఏంటంటే కిక్ పోద్ది మీకు, మీరు టికెట్ కొనుక్కున్న తర్వాత ఆ థ్రిల్ మిస్ అవుతారు.
అందుగురించి అని అనట్లేదు కానీ ఆయనకి నాకు పడుతుందండి, పడుతుంది, కంటెంట్ పడుతుంది ఆయనకి నాకు. మీరు ఎంజాయ్ చేయండి, ఎందుకంటే చాలా థ్రిల్స్ ఉన్నాయి అందులో. నార్మల్గా వెళ్ళదండి ప్రతి సీన్లోని. ఇప్పుడు ఆ సీన్లో నలుగురు ఉన్నాం అనుకోండి సార్, సుక్కు ఏంటంటే అందరూ ఇంపార్టెంట్ సినిమా కానీ ఆ నలుగురిది పర్సనల్ది ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఇందులో. మళ్ళీ అందులో ఇద్దరు కలిపి ఒకటి రన్ అవుతూ ఉంటుంది ఇందులో. మళ్ళీ ఒక్కొక్కళ్ళది ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అలా మల్టిపుల్ థింగ్స్ రన్ అవుతూ ఉంటాయండి ఒక సిచ్యువేషన్లో. జనరల్గా ఒక సిచ్యువేషన్ ఒక ఎమోషన్ అంటే అదే ట్రావెల్ చేస్తుంది కదండి. ఈయన సినిమాలో అలా కాదు. ఇప్పుడు అవతల పుష్ప మాట్లాడుతున్నా, ఇవతల మంగళం సీన్ మాట్లాడుతున్నా, దాక్షాయణి కూర్చునున్నా, దాక్షాయణిది ఒక కథ ఉంటుంది ఇందులో. మంగళం సీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కథ ఉంటుంది, పుష్ప పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఉంటుంది. వీళ్ళు ముగ్గురిది కలిసి మళ్ళీ ఒక సీన్ రన్ అవుతూ ఉంటుంది వేరేది. అలా మల్టిపుల్ లేయర్స్. అయ్య బాబాయ్, మామూలుగా మోత కాదండి సుకుమార్ గారికి, బాగా హెవీ వెయిట్. పాపం ఆయన ఎప్పుడు లొకేషన్లో కూడా ఆయన ఎప్పుడు ప్రశాంతం కూర్చోవడం కూడా చూడలేదు నేను. అంటే ఆయన పిచ్చి సినిమా అంటే, చాటలు తరు వస్తారు అందరూ అన్నీ సెట్ చేసిన తర్వాత కూడా. ఆయన ఆర్టిస్ట్గా మంచి బలం పెంచారండి అందరికీ ఈ సినిమాలో. మీకు కొత్తగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు చేసిన వాళ్ళకి ఏం తేడా ఉండదండి ఈ సినిమాలో. అంటే అందరినీ ఆ క్యారెక్టర్ గురించి చెప్పి ఆ క్యారెక్టర్లోకి ముంచి అందరికీ మంచి, అంటే ఎలాగే టీచర్, ఆయన టీచరే కదండి, సో బహుశా క్వాలిటీస్ ఉంటాయి కదా. దాంతో అందరికీ కూడా ఎవరి క్యారెక్టర్ అలా చెప్పి వాళ్ళ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయకపోతే ఆర్టిస్ట్ని నెతుక్కోమని చెప్పి, మీ కళ్ళ ముందు బోల్డ్ అన్న ఐటమ్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, మీరు నెతకడం స్టార్ట్ చేస్తే బోల్డ్ అని చేయొచ్చు ఇదే సీన్లో. ఇలా కూర్చుని మాట్లాడచ్చు ఇదే సీన్లో, ఈ మైక్తో ఇలా పట్టుకుని మైక్తో మాట్లాడచ్చు ఇదే సీన్లో. ఏదైనా ప్రాపర్టీ ఉంటే మైక్ ప్లేస్లో వాటిని, ఈ చుట్టుపక్కల వెదర్ని రియల్ లైఫ్లో మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం, అది సినిమాలో కూడా మీకున్న ప్రాపర్టీస్ని యూజ్ చేసుకోండి అని చెప్పి బాగా ఇంజెక్ట్ చేశారండి. మీకు ఈ రోజుని మీరు చూసినప్పుడు, మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసినా ఏదైనా కంటెంట్ దీనికి సంబంధించిన షార్ట్ చూసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మెయిన్ రన్ అయిపోతూ ఉంటుంది కదండి. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా అబ్జర్వ్ చేస్తే మీకు మన సహజమైన పరిస్థితులకి దగ్గరగా ఉంటాయండి. వెనకాల వెదర్ అదంతా చాలా కేర్ తీసుకున్నారు. మెయిన్ సుకుమార్ గారికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీనండి, పాపం చాలా స్ట్రెయిన్ పడింది. సినిమాలో హ్యూమర్ అంటే చెప్పనండి మీకు, మాకు అది ఎలా చెప్పాలో తెలియట్లా. అరేంజ్ చేసిన హ్యూమర్ ఉండదండి, అరేంజ్డ్ హ్యూమర్ ఉండదు. మీకు థ్రిల్ ఎక్కువ ఉంటుంది సినిమాలో, థ్రిల్, ఫన్ను రియల్గా ఉంటుంది. మన రియల్ లైఫ్లో ఒక ఫ్రెండ్ అని ఇంకో ఫ్రెండ్ ఏడిపించినప్పుడు మిగతా ఫ్రెండ్స్ నవ్వుతాం, అలాగే ఒక ఫ్రెండ్ మనందరి ముందు బకరా అయినప్పుడు మనందరం నవ్వుతాం గమ్ముని. అలా ఆ కంటెంట్లో ఆ నేచర్, ఒక అమ్మాయితో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఒక్కోసారి ఆ ఇంటరాక్షన్ నవ్వు వస్తుంది మనకి, మన ఫ్రెండ్ ఎవరైనా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు. అలాగే ఇతను ఒక పెద్దోళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా, ఎప్పుడన్నా అక్కడ ఏదైనా సిచ్యువేషన్ బట్టి ఒక విచిత్రమైన రివర్స్ డైలాగ్ వేసామనుకోండి, అది ఫన్ నవ్వు వస్తుంది మనకి. ఆ ఫన్ మిస్ అవ్వరు కానీ ఒరిజినల్ ఫన్ ఉంటుంది, ఆ కంటెంట్కి సంబంధించిన ఫన్ బాగుంటుంది. లేదండి నేను చెప్పలేదు, అది అసలు అంత మామూలుగా అసలు అంత టైము ఇది లేదండి. యాక్చువల్గా మనకి ఫ్యాక్ట్ అయితే మామూలుగా తెలుగులో ఇది కరెక్ట్గా దాన్ని అంటే ఆ లైవ్ సింక్ చేశారండి, లైవ్ అందరిది లైవ్ లొకేషన్లో లైవ్ సింక్ చేశారు. కానీ మన ఇప్పుడు మేము మన వెదర్ ప్రకారం, మన ఇండియన్ వెదర్ ప్రకారం క్రౌడ్ ఎక్కువ ఉంటాం కాబట్టి ఎంత మనం కంట్రోల్ చేసినా మనకి సౌండ్స్ హారన్స్ ఈ క్రౌడ్ వచ్చి ఉంటాయి కదండి. అంత గురించి అని కొన్ని పార్ట్ల్లో అది క్లీన్ చేసే అంత, కొన్ని క్లీన్ చేయగలరంటే కొన్ని వాయిస్ మీదకి రిజిస్టర్ అయిపోయి క్లీన్ చేయలేమంట అటాచ్ అయినవి. సో అందుకు మళ్ళీ చెప్పించారండి డబ్బింగ్. నిజంగా చెప్పాలంటేనండి, డీప్ ఫారెస్ట్లో అక్కడ షూటింగ్లు చేసినప్పుడు ఆ లొక్ లేదా డీప్ ఫారెస్ట్లో ఉన్న ఎవేగా ఉన్న హౌసుల్లో లొకేషన్లో షూటింగ్ చేసినప్పుడు ఈ సినిమా వరకునండి నేను ఏం కోరుకున్నానో చెప్పనండి, నాకేం ఫోన్ రాకూడదు,
నేను పని చేసుకుంటుంటే నాకు ఫోన్ రాకూడదు. నా షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు అన్ని ఫోన్లు రావాలి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను. ఎందుకంటే పూర్వం మహానటులందరూ చేసినప్పుడు వాళ్ళకి ఫోన్ డిస్టర్బెన్స్ లేదండి, ఈ టెన్షన్ లేదు. ఫోన్లో ఏదో న్యూస్ వచ్చిందనుకోండి, అవు టెన్షన్ వస్తుంది. లేదనుకోండి, రెస్పాండ్ ఇవ్వలేదు, మన రెస్పాన్స్ ఇవ్వలేదు కదా మన ఫ్రెండ్ ఏమని అనుకుంటాడని ఓ టెన్షన్. ప్రతిదీ ఒక బ్యాగేజ్ లగేజ్ కదండి. సో అలా ఆ దాంతో చేస్తే దొరికేస్తాను. అసలు నాకు పొద్దున్న డ్యూటీకి వెళ్తే డ్యూటీయే, అందులోనే నాకు ఏమిచ్చారో ఆ రోజు పాత్ర అందులో ఉండాలి, అందులో ఉండాలి. దాని గురించి ముందు అసలు మనం ఎంత వీలైతే అంత దాన్ని సర్వ్ చేయాలి. మనకు డబ్బులు ఇస్తున్నందుకు దానికి మనం సర్వ్ చేయాలి. ఈవినింగ్ అయిన తర్వాతే ఫోన్ అని మ్యాక్సిమం నేను లంచ్ బ్రేక్లో కానీ ఈవినింగ్ కానీ ఫోన్ ఇది సిగ్నల్ లేనప్పుడు యాక్చువల్గా అదృష్టం సార్ అది, ఎక్సెప్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మరి ప్రొడక్షన్ పాపం అది ఇబ్బంది. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆ ఏరియాలో సిగ్నల్ వచ్చే తీసుకోవటం, లేదా సిగ్నల్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ అక్కడ ఆ స్పాట్లో ఒకళ్ళు ఉంటాం ప్రొడక్షన్ సంబంధించి, అక్కడి నుంచి ఇక్కడ దాకా వాకీ టాకీ రేంజ్లో ఉంటాం. సో అలాగ కమ్యూనికేషన్ చేస్తూ చాలామంది ప్రొడక్షన్ సైడ్ నుంచి అయితే నిజంగా మైత్రి మూవీస్ చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఎంతో ప్యాషన్ ఉంటుంది తప్ప, అంటే ఓన్లీ డబ్బులే సంపాదిద్దాం సినిమాల మీద అంటే జరగదండి. నిజమైతే జరగదు. సినిమాల్లో డబ్బులే సంపాదిద్దాం అంటే డబ్బులు ఇతర వ్యాపారాల్లో వచ్చినంత ఎఫెక్ట్గా రావండి. డబ్బులు సినిమాల్లో పేరు అండి, అంటే డబ్బును మించిన పేరు వస్తుంది. ఆ పేరు సినిమా మీద ప్రేమ ఉంటేనే సినిమాలు తీయగలరు. చాలా ఇంట్రెస్టింగ్గా చాలా టెన్షన్గా వెయిట్ చేస్తాను నేను. అంటే నాకు నేను చెప్పాను కదండి మొన్న ఫంక్షన్లో, నాకు వేరే లాంగ్వేజ్ది నాకు టెన్షన్ లేదు సార్. ఎందుకంటే వేరే లాంగ్వేజ్ని మనకు టెన్షన్ లేదు. ఇప్పుడు అందులో మీరు అరుంధతిలో సోనిసూద్ గారిని చూశారు, వదల బొమ్మాలి అనగానే మీరు కనెక్ట్ అయిపోయారు డైరెక్ట్గా. సోనిసూద్ గారు వాయిస్ కూడా కాదు కదా అది, కానీ కంటెంట్కి కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మనకి డీటెయిల్స్ తెలియనప్పుడు మనం కంటెంట్కి కనెక్ట్ అవుతాం కదండి. సో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి మనం అలా ముగ్ధులైపోయి చూస్తూ ఉండిపోయాం సినిమాలో. అదే ఎఫెక్ట్ ఇతర లాంగ్వేజ్లో నాకు ఇది లేదు. కానీ మన లాంగ్వేజ్కి వచ్చేటికి 10 ఇయర్స్ కమెడియన్గా చేశాను, ఓ 10 ఇయర్స్ మెయిన్ లీడ్గా చేశాను, ఆ డ్యాన్సులు చూశారు, ఆ కామెడీ చూశారు, అన్నీ చూశారు కదా. ఇది చూస్తూ మనం నన్ను చెక్ చేద్దాం అని వస్తే ఎంజాయ్ చేయలేరండి. జెన్యున్గా మనం సినిమా చూద్దాం అంటే మటుకు ఎంజాయ్ చేస్తారు. ఎవరు నేను హ్యూమన్ బీయింగే కదా సార్. అదే మంగళం సినిమా చూడటాను రండి బాబు, ప్లీజ్ దాన్ని పెడతాను ఈ ఒక సినిమాకి. ఈ 3 గంటల మంగళం సినిమా చూడండి సార్ అంతే. అంటే నిజంగానండి ఏదైనా జెన్యున్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారని నాకు ఫీలింగ్ అండి. అలాగే రీసెంట్గా మీరు చూసుకుంటే అలా కనుక ప్రయత్నం అంటూ చేయకపోతే, నేను ఫస్ట్ ప్రయత్నం నేను చేస్తున్నానండి. మేబీ అంటే ఒకవేళ కిరీటం పెట్టినా నాకే పెడతారు, వేసేసినా నన్నే వేసేస్తారు ఫస్ట్, తర్వాత వాళ్ళు కిరీటం పెడితే రూట్ అవుద్ది, వేసేస్తే నేను ఏం చేసుకుంటాను అంతే ఫ్యాక్ట్. అయితే అదే, లేకపోతే ఈ రోజున మనకి విజయ్ సేతుపతి గారు లేరు కదా సార్. ఆయన అక్కడ హీరోగా చేస్తూ ఉప్పెన్ సినిమాలో ఒక 16 ఇయర్స్ గర్ల్కి ఫాదర్గా ఆయన ఒప్పుకోకపోతే ఈ రోజున మనం విజయ్ సేతుపతి గారిని మిస్ అయిపోదాం కదా. సో ఏదైనా మనం ప్రయత్నం, మనం అంతా కొత్తగా చేసే ప్రయత్నం ఏం కాదు సార్ ఫ్యాక్ట్. అయితే మన పూర్వకాలంలో మనకి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు ఈ ప్రయత్నాలన్నీ వాళ్ళందరూ చేస్తారండి. మనకి హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక మనం ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం మనం ఏమి రిస్క్ చేస్తున్నట్టు కాదండి. వాళ్ళు మనకంటే ఎక్కువ రిస్క్, మనకంటే ఎక్కువ సినిమాకి అటాచ్ అయిపోయి ఉన్నప్పుడు జనాలు వాళ్ళు రిస్క్ చేశారు. అంటే అంతకంటే అదే హీరోయిన్తో బ్రదర్గా చేశారు మన సూపర్ స్టార్లు పూర్వం. అదే ఈ సినిమాలో హీరోయిన్ అయితే నెక్స్ట్ హీరోయిన్లో సిస్టరు. అంటే అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటాం కదండి సినిమాని. ఇప్పుడు అంటే మనకి మేకింగ్ అన్నీ తెలిసిపోయినాయి. సో సెల్ ఫోన్లో కూడా ఒక సినిమా చేస్తే దాన్ని 2x స్పీడ్లో అందులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అన్నీ వివరించే రేంజ్ చేతిలోకి వచ్చింది. సో మేబీ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అర్థం చేసుకుంటారని ఫీలింగ్ ఉందండి లోపల. చేసింది నేను కాబట్టి నా టెన్షన్ ఉంటుంది కదండి, నా టెన్షన్ ఉంది. జగపతి బాబు గారు లాగా మీరు కూడా ఇంకా విలన్ రోల్స్ చేస్తూ ఉంటారా? నేను ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటో చెప్పమంటారండి. అసలు నేను ఇది చెయ్యాలి అనేది ఫిక్స్ అవ్వడం మానేశానండి. ఒక గోడ చుట్టూ కట్టుకుని
ఒక బ్యాట్ పట్టుకుని కూర్చోట్లేదు, గోడ పగలగొట్టేసా చుట్టూ, ఫ్రీ గ్రౌండ్లో నుంచున్నా. ఏంటి కావాలి? 60 ఇయర్సా? రెడీ. 40 ఇయర్స్ క్యాటరా? రెడీ. కామెడీయా? రెడీ. ఏదైనా నేను ఆ ఛాలెంజింగ్గా అందులోకి వెళ్తేనే కదా సార్ నాలో ఏముందో బయటకు వస్తుంది, నాకు కూడా తెలుస్తుంది, దాన్ని మీకు చూపించగలము. సో రిస్ట్రిక్షన్స్ లేవండి. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఈరోజున బాగా చిన్న సినిమా వాళ్ళకి, మీడియం సినిమా వాళ్ళకి, పెద్ద సినిమా వాళ్ళకి యాజ్ పర్ బడ్జెట్ ప్రకారం అంటున్నానండి. ఎందుకంటే సినిమాగా చిన్న సినిమా, పెద్ద సినిమా, మీడియం అనేవి ఉండదండి. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఆ చిన్న సినిమా నుంచే వస్తారు. సో నేను అందరికీ అవైలబుల్గా వెళ్ళి పెద్దది చేస్తున్నాను కదా ఇది చేయనని కాకుండా, నేను మ్యాగజైన్ కొత్త ఇప్పుడు మొన్న కలర్ ఫోటో చేశాను. సో ఆ చేయడం వల్లే కదండి ఆ నెగిటివ్ షేడ్ కొంచెం బయటికి తెలిసింది అందరికీ. సో అలా నేను రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదండి. నేను విలన్ వచ్చినా చేస్తాను, కామెడీ విలన్ వచ్చినా చేస్తాను, కమెడియన్ వచ్చినా చేస్తాను, మెయిన్ లీడ్ నేనే సెట్ అయ్యే కథ వచ్చినా చేస్తాను. అంటే అది నాకే సెట్ అవుతుంది. మొన్న రీసెంట్గా చూసిన సినిమాలో నాకు చాలా బాగా నచ్చింది, తమిళ సినిమాల్లో న్యాచురల్గా నచ్చింది యోగిబాబు అక్కడ కమెడియన్ ఆయన చేశారు మండేలా అని సినిమా, అది చూసి చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి, ఆయన పెర్ఫార్మెన్స్ అది న్యాచురల్గా చేశారు ఆయన. అది మళ్ళీ పెద్ద పెద్ద స్టార్స్కి సెట్ అవ్వదు, అలాంటివి వచ్చినప్పుడు చేస్తాను. ఏదైనా నేను ఎనీథింగ్ వెల్కమ్, ఏది నేను ప్లాన్ చేయట్లా, స్వామి మన గురించి ఏం ప్లాన్ చేస్తే అందులో దూకి వెళ్ళిపోవటం ఒకటే, టెన్షన్ లేకుండా. అది మనకి ఇంకా రియాక్షన్ రాలేదు కాబట్టి తెలియదండి. అందులో కనుక ఒకవేళ వాళ్ళకి ఒక, నాది సౌత్ ఇండియన్ ఫేస్ కదండి, నాది సౌత్ ఇండియన్ ఫేస్ కాబట్టి వాళ్ళకి ఏదన్నా మేబీ ఇది చూసి, మనకి సినిమాలో సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కదా దానికి ఇలా బాగుంటుంది, ఇలా మనం ఇతను పిలుద్దామని వాళ్ళు పిలిస్తే వెళ్ళి చేస్తాను. లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం పెట్టుకోలేదండి. ఈ 17th December 17th పుష్ప మీ అందరి దగ్గరికి వస్తుంది. దయచేసి మీకు దాని గురించి, మిగతా వాళ్ళందరూ ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఈ ఫైట్ బాగుంది, ఆ ఫైట్ బాగుంది, ఈ సస్పెన్స్ ఇది అని చెప్పకముందే దయచేసి దాని 100% కిక్ ఫస్టే మీరు చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆల్ ద బెస్ట్. నేను చెప్పనా అంటే పుష్ప అది చెప్పాలా? మనకి గడ్డం లేదు కాబట్టి క్రీమ్ రాసుకున్నట్టు ఉంటుంది, ఇలా అంటే బాగోదు అందు గురించి అని. పుష్ప అది పుష్పకే నేను కొత్తగా డైలాగ్ కనిపెట్టాను ఇప్పుడు ఫైరు దానికి, మీరు అంటుంటే ఐడియా వచ్చింది. పుష్ప అంటే గులాబ్ పువ్వు అనుకున్నావా, కుంకుమ పూరా అది. చాలా గొప్ప ట్రావెల్ అండి, చాలా గొప్ప ఇది. సినిమా చూసిన తర్వాత జెన్యున్గా చెప్తున్నాను, ఇదిగో మీరు అందరూ కూడా సినిమా చూసిన తర్వాత ఆ పుష్ప వెదర్లో మీరుంటారు కొన్నాళ్ళు, ఆ సినిమా గుర్తొస్తుంది మీకు, ఆ రోజులు ఆ వెదర్ ఆ 90s ఆ రోజుల్లో ఆ వెదర్లో ఒక జరిగిన పరిస్థితులు అనేవి మీ బ్రెయిన్ని హాంట్ చేస్తుంటాయి, అంతవరకు చెప్పాను షూర్. అని రెండు పార్ట్స్లో ఉన్నానండి, 2 పార్ట్స్లో ఉన్నాను.